हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। एवरैते वीडियो कोत्त गा चूसिनारो सब्सक्राइब चेयंडी, अलागे दानि पक्कन उन्न बेल आइकॉन ने एक्टिवेट चेसुकोंडी। ई रोजु स्पेशल रेसिपी वच्चेसी वेनिला कूल केक। इंट्लोने एला ईजीगा ज्यूसीगा चेसुकोवाली वीडियोलो चूसेद्दाम। इंट्लो उंडे इंग्रीडियंट्स तोने अंडी ई कूल केक नी चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। क्रिस्मस अलागे न्यू इयर वस्तुंदी कदा, इला ट्रई चेसि चूडंडी। चाला ईजीगा चाला ज्यूसीगा उंटदि केक, अंदरू मिम्मल्नी मेच्चुकुंटारु। कावालंटे ई वीडियो चूसेयंडी। चूसर कदंडी चाला पर्फेक्ट गा वच्चिंदी, अलागे ज्यूसी गा कूडा उंदी। ओकसारी ट्राई चेयंडी, चाला चाला ईजी अंडी। मनं इंट्लो उंडे वाटितोने इला ईजी गा केक नी प्रिपेर चेसुकोवच्चु। मनं प्रोसेस अनेदी स्टार्ट चेद्दामंडी। इला चुट्टू आयिल ग्रीस चेसुकोवालंडी। इला ग्रीस चेसुकुन्न तर्वात मनं दांट्लोकी ఇలా మైదా పిండి చల్లాలి। ఇలా మైదా పిండి చల్లటం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుందండి కేక్। ఇలా చుట్టూ ఇలా అప్లై చేసుకోవాలి। చూసారు కదా, ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలి। అంతలోకి మనం కేక్ బ్యాటర్ ని రెడీ చేసేద్దాం। దానికి ఇలా బౌల్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి। నేను గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను। ఇలా ఆయిల్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోవాలండి। ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ ని తీసుకోవాలండి। అంటే నేను 1 కప్ దాకా తీసుకుంటున్నాను। 1 కప్ తీసుకొని దాంట్లోకి వేయాలండి। ఇలా వేసి బాగా బీటర్ తో సాఫ్ట్ గా ఎంత వరకు బాగా బీట్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే గనుక స్పూన్ తోన బాగా సాఫ్ట్ గా వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలండి। బ్యాటర్ అనేది కొంచెం టైట్ గా ఉన్నట్టైతే గనుక కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి। అది ఇంకా కొంచెం టైట్ గానే ఉంది, మళ్ళీ 1 స్పూన్ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి। స్మూత్ గా రావాలండి। అలా స్మూత్ అనే వస్తేనే బాగా ఫ్లఫీగా కేక్ అనేది పొంగుతుంది। చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి। దాంట్లోకి బీట్ చేసుకున్న తర్వాత 3x తీసుకొని దాంట్లోకి వేసుకోవాలండి। దాంట్లోకి వేసుకొని బాగా బీటర్ తో బీట్ చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర ఇలా బీటర్ లేకపోతే కనుక మీరు మిక్సీ లన్న వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవచ్చు। ఇది నురగ నురగ వచ్చే వరకు, తెల్ల నురగ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి। చూసారు కదా, వచ్చింది మనకి ఇలా తెల్ల నురగ వచ్చే వరకు బీట్ చేసుకొని దాంట్లోకి 1 కప్ మైదా పిండి తీసుకొని దాంట్లో వేసుకోవాలండి। అలా దాంట్లో వేసుకొని మనం కట్టన్ ఫోల్డ్ మెథడ్ లోనే మాత్రమే కలపాలి। ఇలా కలపడం వల్ల మనకు ఫ్లఫీగా పొంగుతుందండి కేక్। అనేవి లేకుండా బాగా కట్టన్ ఫోల్డ్ మెథడ్ లోనే మాత్రమే కలపాలి। ఎంత సేఫ్ అయినా సరే మీరు కట్టన్ ఫోల్డ్ లోనే కలపాలండి। ఇలా క్రీమీ అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి। ఉండలేకుండా చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇలా కట్టన్ ఫోల్డ్ మెథడ్ లోనే కలుపుకోవాలండి। ఇలా వెనిలా ఎసెన్స్ వేయటం వల్ల మనకి స్మెల్ అనేది రాదు, అంటే ఎగ్ స్మెల్ అనేది రాదండి। అలాగే దాంట్లోకి బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి। అలాగే బేకింగ్ సాల్ట్ కూడా తీసుకొని ఇలా కట్టన్ ఫోల్డ్ మెథడ్ లోనే మాత్రమే కలపాలండి। ఇలా బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చింది కదా, క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం ఇందాకలా గ్రీస్ చేసుకున్న బౌల్ లోకి బ్యాటర్ అంతా వేసుకోవాలి। వేసుకున్న తర్వాత కేక్ అనేది చాలా ఫ్లఫీగా పొంగడానికి మన ఎయిర్ బబుల్స్ అనేవి పోవాలండి। పోవడానికి 4-5 సార్లు ఇలా ట్యాప్ చేయండి కిందకి పైకు బేక్ చేసుకోవడానికి। ఇలా మందపాటి గిన్నెని తీసుకొని దాంట్లోకి ఇలా స్టాండ్ పెట్టాలండి, లేదంటే స్టాండ్ లేకపోతే కనుక ఒక బౌల్ అన్న పెట్టుకోవచ్చు। పెట్టుకొని మనం దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 2 నిమిషాల పాటు చేసుకొని దానిపైన మూత తీసి మన కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని పెట్టాలండి। ఇలా ఇలా పెట్టి దానిపైన ఒక ప్లేట్ వేయాలి। అలాగే దానిపైన కూడా మరో ప్లేట్ వేయాలండి। వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి 30 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి। కేక్ క్రీమ్ ని తయారు చేసుకుందాం।
రసం అనేది బయట దొరుకుతుందండి. ఇలా బయట తెచ్చుకున్నాను నేను ఇది. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ బీట్ ఉంటే కనుక మీరు బీటర్తో చేసుకోవచ్చు, లేదంటే స్పూన్తోనే చేయాలండి. మిక్సీలో అసలు వేయకూడదు. అలా వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. షుగర్ సిరప్ కోసం 1 గ్లాస్ వాటర్ తీసుకొని, అలాగే 1 గ్లాస్ పంచదార తీసుకొని దాంట్లో కరిగేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి. అయితే సరిపోతుందండి. ఇలా అంటూ ఉండాలి నేను వీడియోలో చెప్పినట్టు. చూసారు కదా, అలా మొత్తం కరిగిన తర్వాత మనం కొంచెం కూల్ అవ్వనివ్వాలి. రూమ్ టెంపరేచర్లో పెట్టి అలా పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టుకొని మనం కుక్ అయిందో లేదో చూసుకుందాం కేక్. ఇప్పుడు అలా తీసి చూసారు కదా, ఫ్లఫీగానే పొంగింది. ఒకసారి చూద్దాం, టూత్పిక్తో చెక్ చేసుకోవాలి తడి అనేది ఉందా లేదా అని. చూసారు కదండి, బాగా కుక్ అయింది. అలాగే దాంట్లోనే ఉంచి కూల్ అవ్వనివ్వాలి. అవ్వనిచ్చిన తర్వాత బయట తీసి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా వచ్చింది. అలాగే దానిపైన ఉన్న లేయర్ కట్ చేసి మనం లేయర్స్ లేయర్స్గా కట్ చేయాలండి. పైన పక్కన లేయర్ కూడా చుట్టూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానిపైన షుగర్ సిరప్ వేయాలి. ఇలా షుగర్ సిరప్ అనేది పొడి అనేది లేకుండా బాగా కవర్ చేసుకోండి మీరు. దీని తర్వాత దానిపైన క్రీమ్ వేసుకొని మనం చుట్టూ ఇలా అప్లై చేయాలి. అయిపోయిందండి. అలా అయిపోయిన తర్వాత ఇంకొకటి దానిపైన ఇలా వేయాలండి. దాన్ని కూడా షుగర్ సిరప్తో తడపాలి. చాలా జాగ్రత్తగా తడపనండి. అలాగే దానిపైన కూడా క్రీమ్ తీసుకొని ఇలా బాగా అప్లై చేసుకోవాలండి చుట్టూ. ఇంకో లేయర్ అన్నమాట ఇది. అలా లేయర్ లేయర్గా వేసుకున్న తర్వాత దానిపైన ఇంకోటి వేయాలి. ఇలా ఇంకోటి వేసి సిరప్తో ఇలా బాగా కవర్ చేసుకోవాలండి. పొడి అనేది లేకుండా షుగర్ సిరప్తో నింపండి. షుగర్ సిరప్ అంతా దాని మీద. షుగర్ సిరప్ వేసిన తర్వాత సేమ్ క్రీమ్ అప్లై చేయాలండి. క్రీమ్ ఇంకా చుట్టూ అప్లై చేసుకోవాలి. కనపడకూడదు మనకు, క్రీమే ఉండాలి పైనంతా. అంటే ఫస్ట్ ట్రై చేస్తున్నా కాబట్టి ఇలా వస్తుందండి. అలా వేసిన తర్వాత కవర్ చేసుకున్న తర్వాత దానిపైన డెకరేషన్ కోసం ఇలా చుట్టూ వేసుకోవాలి. మీరు మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అండి కేక్. అలా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్గా ఉంచాలి. నార్మల్గా ఉంచిన తర్వాత అంతే అండి, బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.